అంటే మీ ఇన్స్టంటేనియస్ గా చూడాలి ఎప్పుడైనా హర్ట్ అయినప్పుడు కొంతసేపు దాంట్లో హర్ట్లో బాగా కొట్టుకుపోతే ఆ గాయానికి సంబంధించిన అనేక విషయాలు మనకి ఆలోచన రూపంలో కొనసాగుతాయి బాధ కలుగుతుంది ఆ బాధని మళ్ళీ ఆలోచనలు ఏవో వస్తుంటాయి మళ్ళీ దానికి ఏవో సమాధానాలు వస్తుంటాయి ఇలా కొంతసేపు మనం అంతరంగికంగా బాధను పడుతుంటే అది ఒక ఒక ముద్ర పడిపోతుంది దాని మీద సో దానివల్ల ఏంటవుతుందంటే మళ్ళీ మళ్ళీ రిపిటేషన్ అవుతుంది అది అంటే ద సేమ్ థింగ్ ఇస్ రిపీటెడ్ అనమాట సో కాన్స్టెంట్గా అంటే ఒక రోజే కాదు నాలుగైదు రోజుల తర్వాత మళ్ళీ పది రోజుల తర్వాత మళ్ళీ ఎప్పుడైనా ఇన్సిడెంట్ గుర్తు వచ్చినప్పుడు లేదా వ్యక్తి ఎదురుపడినప్పుడు సో దాని ఆ గాయం ఏమో లోపల ఉంటుంది అనమాట ఇట్ ఈస్ ఎ స్కార్ అంటే ఒక కత్తితో లోపల మన శరీరాన్ని కోస్తే ఎలాగో అలాగే అంతరంగంలో ఒక స్కార్ లాగా అనమాట ఒక గాయం అది సో ఆ గాయం అనేది రేగుతూ ఉంటుంది అది ఎందుకంటే అది అది దాన్ని మనం పోషించి పెంచాం థింక్ చేస్తూ దాన్ని మళ్ళీ 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 దాన్ని ఏం చేస్తున్నామంటే గాయాన్ని రేపుతున్నాం అన్నమాట థింకింగ్లో సో కాబట్టి మొట్టమొదట హార్ట్కి హర్ట్ అయిన వెంటనే దాన్ని చూడాలి ఒకటి తర్వాత ఒక అండర్స్టాండింగ్ కూడా కావాలి ఏంటంటే హర్ట్ ఎవరయ్యారు నేను నేనంటే ఎవరు అనే విచారణలోకి వెళ్ళాలి అంటే నాకున్నటువంటి నా మీద నాకు అభిప్రాయాలు ఉన్నాయి ఆ అభిప్రాయాలని ఎవరు కించపరిచేటట్టుగా మాట్లాడారు అభిప్రాయాలు అంటే అహం అన్నమాట అంటే నేనిది నేను అది నేను ఇది సో దాన్ని తక్కువ చేసి మాట్లాడినప్పుడు అహంకారం దెబ్బతింటుంది అదే గాయం సో కాబట్టి ఈ అభిప్రాయాలే అహంగా కొనసాగుతున్నాయి కాబట్టి ఈ అభిప్రాయాల వల్ల నేను గాయపడుతున్నాను కాబట్టి నన్ను నేను మార్చుకునేటప్పుడు మార్చుకోవాల్సిన అగత్యం అవసరం ఉంది అని తెలుసుకుంటున్నప్పుడు ఇతరులు గాయపెట్టిన వాళ్ళు ఇతనికి ముఖ్యం కాదు తెలుసుకోవాలనుకున్న వాడికి అంటే జీవితంలో ఘర్షణ పడి ఒకరితో ఒకరికి విభేదాలు పెట్టుకొని క్రౌర్యంలోనికి వెళ్ళి బాంధవ్యాలు చెడిపోయి అలాగా ఒక ఎరుక లేకుండా సంచరించిన వాళ్ళకి అలాగ జరిగిపోతుంది కానీ ఎరుకతో తను తాను మార్చుకోవాలనుకునేవాడికి అదేంటంటే దాన్ని చూడడానికి ఒక అవకాశంగా తీసుకుంటాడు అతను అంటే ఎప్పుడైతే ఒకరు మాట్లాడారో మాట్లాడిన గాయపెట్టారో అది ఒక అవకాశం చూడడానికి సో కాబట్టి సెల్ఫ్ను చూడడానికి అదొక అవకాశం కాబట్టి ఆ టైంలో ఇమీడియట్గా తను ఏం చూస్తాడంటే అవతల వ్యక్తి కొడుక భార్య లేకపోతే పైవాడ లేకపోతే ఎవరు అనేది అతనికి ముఖ్యం కాదు సో ఆ మాట వెళ్ళి తనకు తగిలినప్పుడు ఎందుకు గాయమైంది అనేటువంటి విచారణలోకి వెళ్తే ఆ విచారణలో తెలిసే భాగం చూసినప్పుడు తెలిసే భాగం విషయం ఏమిటి అంటే తనలో తన మీద తనకి ఎన్నో అభిప్రాయాలు స్థిరంగా ఉన్నాయి ఈ అభిప్రాయాల్ని తక్కువ చేసి మాట్లాడడం వల్ల అయితే ఒక బాధాకరమైన విషయంగా పరిణమించింది అది అవమానకరంగా పరిణమించింది అందువల్ల వెంటనే దానికి రియాక్షన్ అనేది స్టార్ట్ అయింది ఆ రియాక్షన్ ఏంటంటే ఇతరుల్ని అవమానించాలని ఇతరుల్ని మరింత గాయపరచాలని ఒక ఉద్దేశం బయలుదేరింది అలాగే ఈసారి మళ్ళీ తను గాయపడకూడదని ఒక కఠిన నిర్ణయం తీసుకొని ముందే అటువంటి వాళ్ళు ఎవరైనా అప్రోచ్ అయినప్పుడు ముందే తను తలుపులు వేసుకుంటాడు అనమాట అంటే అంతరంగికంగా ముందే గంభీరమైపోతాడు తర్వాత తను వెంటనే ఆ పెద్ద మాటలతోటే ప్రారంభించి అవతల వాళ్ళని తరిమి కొడతాడు అంచేత వైలెన్స్ అనేది ఈ ఈ హార్ట్ నుంచి వస్తుందన్నమాట హార్ట్ నుంచి ఒక భయం కూడా వస్తుంది అంటే నేను మళ్ళీ హర్ట్ అవ్వకూడదు అని మళ్ళీ ఒక నిర్ణయం వస్తుంది సో హర్ట్ అయితే
మళ్ళీ నన్ను అవమానిస్తున్నారు, కాబట్టి ఇటువంటి గాయం నాకు అవ్వకూడదు, నేను ఇంటి పెద్దని, నేనేమో ఖ్యాతి కలిగిన వ్యక్తిని, నేను ఏ తప్పు చేయలేని వ్యక్తిని, సూటిగా మాట్లాడే వ్యక్తిని, ఇలాగ రకరకాలుగా తన మీద తనకి అభిప్రాయాలు ఉంటాయి. సో ఈ అభిప్రాయాల్లో ఎప్పుడైతే తక్కువ అనేది ఒక వ్యక్తి దూషించినప్పుడు అందులో ఏ అభిప్రాయమైనా తక్కువ చేసి మాట్లాడితే అప్పుడు ఏమవుతుందంటే దాన్ని అతను సమర్థించుకోలేడు, సరిపెట్టుకోలేడు. అప్పుడు అది సూటిగా లోపలికి వెళ్ళి ఒక కల్లోల స్థితిని, బాధాకరమైన స్థితిని కల్పిస్తుంది. కల్పించగానే అప్పుడు దాని మీద చర్య అంటే రియాక్షన్ వస్తుంది, తిరిగి అతన్ని అదే వేగంతో లేదా అంతకన్నా వేగంతో దూషించడం జరుగుతుంది గాఢంగా. అలా దూషించేటప్పుడు జరిగేటువంటి ఇన్వాల్వ్ అయిన విషయాలు ఏంటి అంటే ఒక తనలోని ఇటువంటి ఈ విధంగా మళ్ళీ గాయపడకూడదు, ఎవరినైనా నేను నా పరిధిలోనికి రానికూడదు అని తన చుట్టూ ఒక మానసికంగా గోడ నిర్మించుకుంటాడు. అంటే తిరిగి ఒక మాట పడకూడదు తను. సో మాట పడకూడదు అంటే అటువంటి వాళ్ళని దగ్గరికి చేరనివ్వకూడదు, మళ్ళీ వాళ్ళతో మాట్లాడకూడదు, లేకపోతే వాళ్ళ మీద తిరగబడాలి ఇంకా గట్టిగా. అప్పుడు వాళ్ళు దూరంగా జాగ్రత్తగా ఉంటారు. అంటే ఒక వైలెన్స్ బయలుదేరుతుంది, ఒక భయం బయలుదేరుతుంది, ఒక ప్రొటెక్షన్ చేసుకునేటువంటి ఒక భావం, ఒక గిరి తీసుకోవడం, ఇవన్నీ బయలుదేరుతాయన్నమాట. సో ఇది ఏంటంటే ఇప్పుడు గాయపడిన వాళ్ళని తిరిగి కలుపుకోవాలి, క్షమించమని అడగాలి, తర్వాత మనం ఆటోమేటిక్గా మనమే ముందు పడాలి అని ఏదో ఎక్కడో గ్రంథంలో రాసింది అనుకోండి, అది మనం చదివి ఆ విధంగా దాన్ని క్షమించు, ఇక నేను తప్పు చేశానని ఏదో హ్యూమిలియేషన్ తోటి మనం అనుకుంటే ఆ బాంధవ్యం ఆ సమయానికి కొంచెం రైట్ అయినట్టు అనిపించినా మన మనసులో ఉండేటువంటి ఆ గాయం అనేది మాత్రం ఇంకా 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 ఉంటూనే ఉంటుంది, అది పూర్తిగా చెరిగిపోదు. అయితే అది ఏ సమయంలోనైనా పడక విప్పచ్చు, ఏ సమయంలోనైనా మళ్ళీ వాళ్ళు చిన్న మాటలో ఇది ఆ అంతరార్థం ఆ అర్థం వచ్చినట్టుగా ఒక సూటిపోటి మాట అనొచ్చు. అప్పుడు తను ఎంత శాంతంగా ఎంత ఊర్మిగా చెప్పుకున్నా, దీనావస్థలోకి వెళ్ళి క్షమాపణ చెప్పుకున్నా వాడు తిరగబడుతున్నాడని అప్పుడు ఆ గ్రంథం అంతా మొదలవుతుంది మళ్ళీ ఆ స్పీడ్లో. ఎందుకంటే అహం చావలేదు అక్కడ. కాబట్టి ఒక క్షమాపణ కానీ ఒక మామూలుగా ఒక సన్నిహితమైనటువంటి బాహ్య చర్య మళ్ళీ తిరిగి ఇంకొక బాహ్య చర్యను కోరుకుంటుంది. కాబట్టి అంతరంగం ప్రక్షాళన అవ్వాలంటే అంత, ఎందుకంటే ద ఇన్నర్ ఇస్ ది అవుటర్ ఇస్ ది రిఫ్లెక్షన్ ఆఫ్ ది ఇన్నర్, అంటే అంతరంగమే బాహ్యము, అంతరంగం యొక్క పరావర్తనమే బాహ్యం అనమాట, అదే ప్రసరిస్తుంది బాహ్యం యొక్క. కాబట్టి చేయవలసింది ఏంటంటే బాహ్యమైన చర్యల వల్ల ఏదో సర్దుకుపోదు, అంతరంగంలో లోపల ఒక పరిపూర్ణమైన పరివర్తన కావాలి. ఈ పరివర్తన కావాలంటే దాన్ని తన అహం ఎలా దెబ్బతింటుంది చూడాలి, తర్వాత అది ప్రారంభంలోనే చూడాలి. కొంతసేపు అయ్యేసరికి మనజ గారు మీరు చెప్పినట్టుగా కొంతసేపు అయ్యేసరికి ఏమవుతుందంటే గాఢంగా సబ్ కాన్షియస్ మైండ్లో స్కార్ కింద ఏర్పడుతుంది. ఎప్పుడైతే అది ఒక కోత కింద, గుండె కోత కింద వెళ్ళిపోయిందో అది కొంచెం అలాగా కొంతకాలం కొనసాగిన తర్వాత ఏమవుతుందంటే అది రిపిటేటివ్ అవుతుంది. అంటే అది ఎప్పుడూ ఒకలాగే వచ్చేది, తిరిగి తిరిగి వచ్చేది సబ్ కాన్షియస్ యొక్క లక్షణం అనమాట. ఎప్పుడు అదే విధంగా బాధ వస్తుంటుంది, మళ్ళీ అది తిరిగి తిరిగి వస్తుంటుంది. అది ఎప్పుడు ఆ బాధ మళ్ళీ వస్తుందో, తిరిగి తిరిగి వస్తుందో అప్పుడు గుర్తుంచుకోవాలి అది సబ్ కాన్షియస్లో వెళ్ళిపోయింది అని. అలా వెళ్ళిపోవడానికి కారణం మనమేమో దాన్ని వెంటనే పట్టించుకోలేదు, వెంటనే అప్రమత్తత అవ్వలేదు, వెంటనే చూడలేదు, రియాక్ట్ అయిపోయాం. రియాక్ట్ అయితే లోపల ఒకవేళ అది మనం అనక దొరుకుకున్న లోపల అదేమో తిరిగి 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 చింతించి 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 అది ఒక గాఢమైన ఒక ముద్రగా తయారైపోతుంది అనమాట. అప్పుడు అది ఆ సన్నివేశం అంతా మళ్ళీ ఇమేజ్ లాగా, అంటే ఒక సినిమా రీల్లా కనిపించడం, ఆ తర్వాత మళ్ళీ దాని మీద దాని గురించి ఆలోచించడం, అది వెంటనే అది జరుగుతున్నట్టు బాధ కలగడం, లేదంటే వ్యక్తి వచ్చినప్పుడు మళ్ళీ అదంతా చెలరేగడం,
తర్వాత అతని మీద ఒక ద్వేషం కలగడం, అతన్ని కట్ చేయాలనిపించడం, ఇలా రకరకాలుగా సెల్ఫ్ పనిచేస్తూ వెళ్తుంది అనమాట. కాబట్టి దీనికి అంతటికి విషయం ఏంటంటే, ఈ అంతరంగంలో ఆ వ్యక్తి అవతల వ్యక్తి ప్రధానం కాదు, ఎందుకంటే అది మనం పరిష్కరించుకోవాల్సిన విషయం. పరిష్కారం బయట లేదు, పరిష్కారం బయట ఎంతవరకు వెతుకుతామో అది పరిష్కారం కాదనమాట. సో అంతరంగం అనేదే పరిష్కారం. అంతరంగం పరిష్కరించాలంటే అంతరంగం మీదే శ్రద్ధ పెట్టాలి. కాబట్టి మనం ఎక్కడ చూడాలి అంటే, లోపల ఆ మాట తగలగానే ఏమైంది అనే విషయాన్ని మనం దాని నుంచి పారిపోకుండా, లేదా దాంతో కొట్టుకుపోకుండా ఏది ఉందో దాని మీద శ్రద్ధగా గమనించాలి, ఏం జరుగుతుంది అని. అలా జరుగుతూ ఏం జరుగుతుందని చూస్తున్నప్పుడు ముద్రపడే అవకాశం లేదు. తర్వాత వెంటనే ఆ గాయం తగిలినట్టు అనిపించినా అది అక్కడికక్కడే సమసిపోతుంది అనమాట. దాని ప్రభావం సబ్ కాన్షియస్ మీదకి వెళ్ళదు. కాబట్టి తిరిగి 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 అదే విషయం గుర్తుకు రావడం కానీ, అదే విషయం బాధించటం కానీ, అదే విషయం రిపీట్ అవ్వటం కానీ అవ్వదు అనమాట. సో అక్కడితో అది పరిసమాప్త అవుతుంది. అందుకే కృష్ణమూర్తి గారు అంటారు, ఎప్పటికప్పుడు మీరు మరణించగలరా, ఏ రోజుకి ఆ రోజు మీరు మరణించగలరా అని అడుగుతారు. దెన్ యూ డై ఫర్ ఎవ్రీ డే, ఎవ్రీ మూమెంట్. సో ఆ మరణం అంటే ఏంటి, అక్కడితో అది అంతం అయిపోయింది అనమాట. దెర్ ఇస్ నో క్యారీ ఓవర్. తీగాన్ని మోసుకొని వెళ్ళడం లేదు మరుసటి గంటకి, లేదా మరుసటి రోజుకి. సో ఏ రోజుకి ఆ రోజే చచ్చిపోవడం అంటే, ఏ రోజుకి ఆ రోజే ఒక మానసిక మరణం. అలాగా జరిగినప్పుడు ఏమవుతుందంటే, గతం అంతా క్లియర్ అయిపోయింది. సో మీ మార్నింగ్ ఏమో మీరు ఫ్రెష్గా లేచారు. ఆ పాత భావాలు, ఆ పాత పగలు, పాత కక్షలు, పాత గాయాలు, పాత భయాలతోటి మీరు లేవలేదు అనమాట. మనం ఎప్పుడైతే లేవలేదో ఆ రోజు ఏమంటే కొత్త జీవితం కొత్తగా ప్రారంభమైంది అనమాట. సో కాబట్టి అది తుడవకపోతే, ఆ రోజు అది క్లీన్ చేయకపోతే, ఇప్పుడు ఒక ఇల్లు ఉంది, ఎప్పటికప్పుడు క్లీన్ చేయాలి. కానీ ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి దాన్ని క్లీన్ చేసాము పండుగ వస్తే అని అంటే ఎలాగవుతుంది, ఏ రోజుకి ఆ రోజే పొట్లు పడుతుంటాయి, ఏ రోజుకి ఆ రోజే ధూళి వస్తుంటుంది, ఏ రోజుకి ఆ రోజే ఒక అశుభ్రత ఏర్పడుతుంది. దాన్ని శుభ్రంగా చేయడం ఎలాగో ఇంటిని, అలాగే లోపల ఉన్న ఇల్లుని అంటే మన ఇల్లుని, మనల్ని మనం శుభ్రం చేసుకోవాలి. అంటే మనలో ఏమవుతుంది, ఏ పొట్లు ఉన్నాయి, ఏ ధూళి ఉన్నాయి, ఏ బురద ఉంది, ఏ దుర్వాసన ఉంది, ఏ ప్రమాదకర పరిస్థితి ఉంది అని లోపల మనం చూసుకొని, ఎప్పటికప్పుడు చూసుకొని క్లీన్ చేయటం అనేది అనివార్యం అనమాట. సో మనం అశ్రద్ధగా బతుకుతున్నాం కనుక ఇన్ని రకాల బాధలు మనల్ని డొలికి వేస్తున్నాయి. కాబట్టి శ్రద్ధావంతం అయిన వాళ్ళు అంటే తక్షణమే మేల్కొని ఉన్నవారు, అంతేగాని తర్వాత అప్రమత్తంగా ఉన్నవారు, వాళ్లే జీవితంలో మెలకువగా సంచరిస్తున్న వాళ్ళు. ప్రతిమా వాళ్ళు అందరూ నిద్రపోతున్నారు, అంటే పగలు కూడా నిద్రపోతున్నారు. అంటే అర్థమైతే నిద్రపోవడం అంటే ఆ బాహ్య జీవితం, అంటే ఏదైతే ఇప్పుడు మనం తెలివిగా ఉన్న జీవితానికి నిద్రపోతున్నాం అనమాట. అక్కడ ఏం జరుగుతుందో మనం పట్టించుకోవడం లేదు. అంటే కోపం వస్తే కోపం, భయం వస్తే భయం, ఆందోళన వస్తే ఆందోళన, దుఃఖం వస్తే దుఃఖము, విసుగు వస్తే విసుగు, ఏది వస్తే దాంట్లో కొట్టుకొని వెళ్ళిపోతున్నాం అనమాట. సో అది ఎప్పటికప్పుడు దేనికి అది మెలకువ కలిగి ఉంటే ఆ మెలకువే మరణం అనమాట. సో ఆ మెలకువ అనేది మనం చేయవలసిన అవసరం, అగత్యం ఉంది. ఆ మెలకువలోనే ఉండాలి. కాబట్టి అది లేకపోవడం వల్ల ఇంత ప్రమాదానికి గురవుతున్నాము అని ఒక జ్ఞానం కలగడమే ఆ మెలకువలోకి రావడం అనమాట. ఇది నేను చెప్పదలుచుకున్నాను. అనజ గారు, అర్థమైంది. అంటే ఆ మూమెంట్ లో మనకి హాఫ్ డే వెళ్ళిపోయినా ఏం ప్రయోజనం లేదు. ఆ శ్రద్ధ అన్నది అప్పుడు చాలా అత్యంత ముఖ్యం, ఇంకేది ముఖ్యం కాదు. ఆ అటెన్షన్ అన్నది చాలా ముఖ్యం. అది లేదు అన్నది అదే కాకుండా అక్కడ ఇంటర్ఫీరెన్స్ ఏమి ఉండకూడదు, అట్లా చూడాలి. అట్ ద సేమ్ టైం అక్కడ అండర్స్టాండింగ్ కూడా అంతే ఇంపార్టెంట్ అంటున్నారు కదా సార్. అంటే ఇప్పుడు ఇంటర్ఫీరెన్స్, అక్కడ మనం ఏం ఇంటర్ఫీరెన్స్ అయితే ఉండదు. అప్పుడు శ్రద్ధావంతంతో ఒక దాంతో రిసీవ్ చేసుకున్నామంటే ఏం ఇంటర్ఫియరెన్స్ లేకుండా, అట్ ద సేమ్ టైం అండర్స్టాండింగ్ కూడా అక్కడ
ఉండాలి అని అంటున్నారా సార్? అంటే ఆ టైంలో మనకి మన అభిప్రాయం వల్ల ఇలా హర్ట్ అవుతున్నాము అన్న ఒక అండర్స్టాండింగ్ కూడా ఉండాలంటున్నారా? అది ఎవరికి వాళ్ళే తెలుస్తుంది అంటారా? దాన్ని అది అర్జెంట్ గా జరుగుతుందమ్మా. ఎందుకంటే ఎప్పుడైతే మనం శూన్యతలోంచి అంటే ఈ అబ్జర్వేషన్ అనేది చాయిస్ లెస్ అవేర్నెస్ కదా, అంటే నాది ఎక్కడి నుంచి మీరు చూస్తున్నారు, నేను చూస్తున్నారా, నేను లేకుండా చూస్తున్నారా, మాట్లాడండి, నేను చూస్తున్నారా, నేను లేకుండా చెప్పండి సార్. అలాంటి చూపులో నిశ్శబ్దం ఉందా లేదా? సో ఆ నిశ్శబ్దం ఏం చేస్తుంది, ఆ నిశ్శబ్దం ఏం చేస్తుంది, ఆ నిశ్శబ్దం ఆలోచన అనేది కొనసాగదు ఆ నిశ్శబ్దంలో. రెండవది ఏంటంటే ఆ నిశ్శబ్దానికి లోపలికి చొచ్చుకొని వెళ్లే పెనిట్రేటింగ్ క్వాలిటీ ఉంటుంది. ఇట్ హ్యాస్ ఎ పెనిట్రేటింగ్ క్వాలిటీ, నాట్ యూజింగ్ ది పాస్ట్ నాలెడ్జ్. ఇప్పుడు మనం ఒక విషయాన్ని కొత్తగా ఆలోచించాలంటే ఏం చేస్తామమ్మా, పాత నాలెడ్జ్ కలుపుకొని ఇది తప్పు ఇది రైట్ ఇలా చేయకూడదేమో ఇలా చేయాలేమో ఇలాగేమో అలాగేమో అని ఆలోచించి వెళ్తాం కదా. సో థాట్ అనేది డిస్క్రిమినేట్ చేస్తూ వెళ్తుంది అన్నమాట ఇంటెలెక్చువల్ పవర్ తోటి. సో దట్ వీ నో, బై దట్ వీ కమ్ టు అన్ అండర్స్టాండింగ్. I am not speaking about that understanding. Are you following? Yes, sir. So, నేను అవగాహన గురించి మాట్లాడతాను. సో ఈ నిశ్శబ్దంలో చూసినప్పుడు న్యాచురల్ గా ఒక అవగాహన అనేది దానిలోంచి పుడుతుంది. సో ఆ నిశ్శబ్దానికి ఒక లక్షణం ఉంటుంది, అది లోతుగా మన సైకిలోనికి చొచ్చుకొని వెళ్ళి ఆలోచన యొక్క రూపాన్ని, దాని యొక్క స్వభావాన్ని, దాని నిర్మాణాన్ని క్లియర్ గా గమనించగలుగుతుంది. ఎస్ సార్, గాట్ ఇట్. ఇక్కడ అండర్స్టాండింగ్ కన్ఫ్యూజ్ అయినా సార్ క్లియర్ అయింది. ఇక్కడ మేడం మీరు ఒక పూట ఒక రోజు అని అన్నారు కదా ఇందాక, ఏదైనా ఒక ఇబ్బంది ఏదైనా ఒక విషయం వస్తే ఒక విషయం అదే ఒక విషయం వచ్చినప్పుడు ఒక రోజులో కొంత ఇబ్బంది అనేది అన్నారు, కానీ నేను గత కొన్ని సంవత్సరాలుగా ఇదే ఇబ్బంది పడుతున్నా, రిపీట్ 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 అవుతుంది. ఇంకా తర్వాత దీంట్లోకి వచ్చినాక చూడటం అనేది తెలిసింది. అయితే ఒక 10 డేస్ నుంచి ఇవి రాస్తున్నాం మేడం డైలీ, అసలు ఈ థాట్స్ మామూలుగా రాస్తున్నాను అసలు ఏమొస్తుంది ఏంటని రెగ్యులర్ గా చూస్తుంటే ఈరోజు కొంత విషయం అనేది అర్థమైంది మేడం. అంటే జస్ట్ నా ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను ప్రాక్టికల్ గా. బయట టీవీ న్యూస్ లో గానీ పేపర్స్ లో గానీ లేకపోతే బయట వ్యక్తుల వీళ్ళ ఎక్స్పీరియన్స్లు గానీ హెల్త్ గురించి గానీ వెల్త్ గురించి గానీ హ్యాపీనెస్ గురించి గానీ వాళ్ళు ఏం మాట్లాడినా సరే, చెప్పండి సార్ చెప్పండి. మై కంటిన్యూషన్ హస్ బీన్ కట్ అయింది అమ్మా. ఓహో ఓకే, తెలియలేదు సార్ అదే. ఓకే ఓకే, అందుకే వచ్చారు. ఓకే, ఈశ్వరరెడ్డి గారు మాట్లాడుతున్నారు. సో ఇప్పుడు అర్థమవుతుందా మీకు? ఎస్ సార్, అయ్యింది సార్ అండర్స్టాండింగ్ అన్నది పాయింట్ నాకు అర్థం కాక మళ్ళీ అడిగాను, ఇప్పుడు క్లియర్ అయింది సార్ మీరు చెప్పిన తర్వాత. అందుకని అప్పుడు ఈ ఏదైనా ఒక ఖాళీ అనేది ఏర్పడితేనే గాని అప్పుడు పూర్తిగా ఒక అవగాహన అనేది కలగదన్నమాట. అంటే పాతది పాత దాంతో అర్థం కాదు, ఒక కొత్తది ఏర్పడాలి అక్కడ. అంటే అక్కడ సైలెన్స్ వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఈ అవగాహన మొత్తం లోపలికి వెళ్ళి సైక్ అంతటినీ కూడా చూపిస్తుంది అన్నమాట, మొత్తం అంతటినీ ఇలా ఉంది ఇలా ఉందని. సో ఒక్కొక్కసారి ఏమవుతుందంటే మాటలు కూడా అక్కర్లేని విధంగా ఒక ఫ్లాష్ లాగా వస్తుంది, ఒక ఇన్సైట్. సో ఇన్సైట్ వచ్చిన ఏమవుతుందంటే యు ఆర్ టోటల్లీ ఫ్రీ ఆన్ దట్ స్పాట్, దాని గురించి విచారణ ఉండదు. ఎప్పుడైతే అవగాహనలో మనము అది ఎందుకు అవగాహన అది సరైన అవగాహన కాదని ఎలా తెలుసుకోగలమంటే, ఒక థాట్ సరిగా అర్థమైంది అని అనిపిస్తుంది అనుకోండి మనకి, వనజ గారు ఒక విషయము సరిగా అర్థమైంది అనిపిస్తుంది అనుకోండి, కొంతసేపు తర్వాత మళ్ళీ క్వశ్చన్ వస్తుంది ఇది ఎలాగా ఇది ఇది సరైనదేనా అని వస్తుంది. అంటే దాని అర్థం ఏంటంటే
అది మామూలుగా ఇంటెలెక్చువల్ అండర్స్టాండింగ్ మానసికమైన అవగాహన కాబట్టి ఒకసారి వచ్చి అర్థమైనట్టు అయ్యి మళ్ళీ క్వశ్చన్ వచ్చి మళ్ళీ దానికి అవగాహన కావాలి సో హియర్ దేర్ ఇస్ నో అండర్స్టాండింగ్ బట్ దేర్ ఇస్ ఓన్లీ పెరిఫీరియల్ ది సైకలాజికల్ అండ్ ద అండర్స్టాండింగ్ త్రూ ది బ్రెయిన్ అంటారు అంటే అంతవరకే అంటే త్రూ ది పాస్ట్ నాలెడ్జ్ అందువల్ల ఈ సిమ్టమ్ ఉంటుంది అనమాట అంటే సరైన అవగాహన అది ఎలా తెలుస్తుందంటే ఇట్ ఈస్ జస్ట్ లైక్ ఎ ఫ్లాష్ విదిన్ ఎ సెకండ్ విదిన్ ఫ్యూ సెకండ్స్ ఆల్సో యూ విల్ సీ ద ఇంగ్రీడియంట్స్ అండ్ ద హోల్ థింగ్ ఇన్స్టంటేనియస్లీ అండ్ యూఆర్ ఫ్రీ ఫ్రమ్ ఎట్ దాట్ మూమెంట్ అనమాట ఫ్రీ అయిపోతారు చూడగానే అప్పుడు ఒకసారి ఒకలాంటి ఆనందం కూడా మీకు కలుగుతుంది అంతరంగంలో అప్పుడు దాని నుంచి విముక్తి కలిగిపోతుంది అనమాట ఇది అండర్స్టాండింగ్ ఆ మూమెంట్ లో అది పర్ఫెక్ట్ గా చూడగలిగితే మనకి అదన్నది తెలుస్తుంది ఆటోమేటిక్ గా ఎప్పుడైతే అది బాగా తెలిసిపోయిందో ఇలా చూడడం జరిగిందో యు గాట్ ది కీ అండర్స్టాండ్ అమ్మా అండర్స్టాండ్ చేసుకోండి మీకు తాళం చెవి దొరికిపోయింది అప్పుడు ఏంటంటే ఎనీథింగ్ ఒక డిజాస్టర్ అనేది రాగానే ఇన్స్టంటేనియస్ గా చూడడం దాని నుంచి బయటపడిపోవడం జరుగుతూ ఉంటుంది దాని గురించి ప్రయత్నం లేకుండానే జరిగిపోతుంది అనమాట అది సో ఫస్ట్ బ్రేక్ త్రూ మాత్రం కావాలి అర్థమైందా అది ఖచ్చితమైన బ్రేక్ త్రూ కావాలి దెన్ ఇట్ ఈస్ ఈజీ యూ కెన్ అప్లై దట్ కీ టు ఎనీ సైకలాజికల్ మ్యాటర్స్ అండ్ ఎనీ సైకలాజికల్ ఛాలెంజెస్ ఎనీ హర్ట్స్ ఆర్ ఎనీథింగ్ వితౌట్ ఎనీ ఎఫర్ట్ వితౌట్ ఎనీ ఎఫర్ట్ అక్కడ ప్రయత్నం లేకుండా ఓకే థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ వెల్కమ్ అండి సార్ మీది కట్ అవుతుందండి శంకర్రావు గారు వాయిస్ బ్రేక్ అవుతుంది ఒకసారి మళ్ళీ మాట్లాడండి ఇప్పుడు అర్థమైంది మేడం బ్రేక్ అవుతుందండి మాట్లాడుతూ ఉండండి చెప్పండి వినపడుతుంది మేడం ఇప్పుడు వినపడుతుందండి మళ్ళీ బ్రేక్ అయింది హలో మీ వాయిస్ సరిగా ఇప్పుడు మేడం ఇప్పుడు బ్రేక్ అవుతుందండి క్లియర్ లేదు మీరు బాగా వినపడుతుంది నాకు ఇప్పుడు మాట్లాడండి సార్ ఇప్పుడు బాగున్నట్టుంది ఒకసారి మాట్లాడండి అదే ఇప్పుడు మా అబ్బాయి ఆ మాట అన్నప్పుడు నాకు కట్ అయినాను కదా వినపడుతుంది మేడం వినపడుతుంది సార్ చెప్పండి చెప్పండి కట్ అయినాను కదా అప్పుడు కారణము ఏముంటున్నా ఇప్పుడు అటెన్షన్ కానీ సైలెంట్ కానీ గ్యాప్ కానీ ఈ మూడిట్లో ఏ ఒక్కటి నేను లేనప్పుడు ఉన్నింటికైనా నిజంగా హట్ అయ్యేదానికి ఆస్కారం ఉండదు అంటున్నాడు అట్లా లేనప్పుడు హట్ అయినాను ఆ గాయం పూర్తిగా చెదిరిపోదు పూర్తిగా చెదిరిపోవాలంటే ఏం చేయాలి బాధ తిరిగి తిరిగి రాకూడదు అంటే ఏం చేయాలి అంటే సార్ ఏమంటున్నాడు అంతరంగంలో పరివర్తన కావాలి అంటున్నాడు అంటే ఒక మాటలు చెప్పాలంటే ఇప్పుడు ఆ గాయం లోపల పోయి బాధ కలిగేదానికంటే లోపల పోనీయకుండా మొదట మనం గుర్తించాల అంటే అటెన్షన్ లో కానీ సైలెంట్ లో కానీ గ్యాప్ కానీ ఈ మూడిట్లో ఉంటే లోపల పోదు అదా ఆ గాయం ఈ మూడు హలో కట్ ఇప్పుడు వరకు కట్ అయింది సార్ మళ్ళీ శంకర్రావు గారు మ్యూట్ లోకి వెళ్ళిపోయినట్టుంది మ్యూట్ లోకి వెళ్ళిపోయింది సార్ మీది ఇప్పుడు మేడం ఇప్పుడు వచ్చిందండి
అదే ఇప్పుడు ఆ అటెన్షన్, సైలెంట్, గ్యాప్ ఈ మూడు కంపల్సరీ ఏదో ఒకటి ఉంటే ఆ హట్ అయ్యేదానికి ఆస్కారం లేదు, ఆ గాయం లోపల పోయేదానికి ఆస్కారం లేదు. కరెక్టే, కానీ నాకు లోపల పోయింది అంటే నేను ఆ టైంలో అటెన్షన్ లో లేను, సైలెంట్ లో లేను, గ్యాప్ లేను, ఏంది వెళ్ళిపోయింది. ఆ గాయం పూర్తిగా చదిరిపోదు. పూర్తిగా చదిరిపోవాలంటే ఏం చేయాలి? బాధ తిరిగి తిరిగి రాకూడదంటే ఏం చేయాలి? అంటే పోయిన తర్వాత ఏం చేయాలి? లోపల పోయిన తర్వాత ఏం చేయాలి? పోక మునుపు బాగానే ఉంది అంటే ముందుగానే మనం పోనీయకుండా ప్రయత్నం చేయాలి. ఒకవేళ పోయి దాన్ని తిరిగి తిరిగి రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? అదే నా ప్రశ్న. శంకరరావు గారు మళ్ళీ కట్ అయిందా సార్? లేదా హలో ఇప్పుడు అప్రమత్తంగా లేకపోవడం వల్ల గాయం తగిలింది, లోపలికి వెళ్ళింది. అయితే ఆ గాయాన్ని, ఆ గాయం గురించి మళ్ళీ ఆ గాయము మళ్ళీ మీకు బాధిస్తుందా, బాధించడం లేదా, మళ్ళీ గుర్తుకు వస్తుందా, గుర్తుకు రాదా? గాయం ఉంది, ఉన్నప్పుడు బాధ మళ్ళీ కలి తిరిగి తిరిగి వస్తుంది, మళ్ళీ ఆ సీన్ గుర్తుకు వస్తుంది, మళ్ళీ ఆ బాధ వస్తుంది, లేదా వ్యక్తి కనబడగానే బాధ వస్తుంది. వచ్చినప్పుడు ఏం చేస్తారు? అది కూడా అదే వాట్ ఈజ్ అంటారు. అంటే అప్పుడు ఉన్నది గతమే అవ్వచ్చు, కానీ గతం ఏం చేసింది? ప్రస్తుతంలోకి మళ్ళీ అంత బాధ తీసుకొని వచ్చిందా లేదా? వచ్చింది. కాబట్టి అప్పుడు మీరు దాన్ని తీవ్రంగా చూడాలి, అది రాగానే చూడాలి. మళ్ళీని కొంతసేపు కొట్టుకుపోకూడదు, మళ్ళీ ఆ బాధ రాగానే, మళ్ళీ ఆ అందులో మళ్ళీ ఆలోచనలు రాగానే, మళ్ళీ ఆ రకమైన ఇమేజ్ కనబడగానే, ఊహా చిత్రం రాగానే ఇమ్మీడియట్ గా ఎలర్ట్ అయ్యి మీకు అక్కడ ఏమొస్తుంది అనేది మీరు గమనించాలి. శూన్యంలోంచి మళ్ళీ మీరు దాన్ని చర్చించకుండా, సరిపెట్టుకోకుండా, సమర్థించకుండా, ఏది చేయకుండా, ప్రమేయం లేకుండా దాన్ని చూడగలగాలి. అలా చూస్తే అక్కడ ఆ గాయం ఆగిపోతుంది. మళ్ళీ ఇంకా మరి తిరిగి తిరిగి వచ్చేదానికి ఆస్కారం ఉండదు కదా సార్? మళ్ళీ వస్తే మళ్ళీ చూడండి, అలా రెండు మూడు సార్లు చేసిన తర్వాత తగ్గిపోతుంది. తర్వాత ఇంకొక ప్రయోగం కూడా చేయొచ్చు. మీరు శవాసనంలో పడుకోండి. మీరు శవాసనం అంటే తెలుసు కదా? తెలుసు సార్, యోగా ఉంది. రిలాక్స్ రిలాక్స్ అయిపోయి శవాసనంలో పడుకోండి. పడుకొని మీరు ఆ సీన్ కావాలని గుర్తు తెచ్చుకోండి. మీ అబ్బాయితో జరిగిన సీన్ గుర్తు తెచ్చుకోండి, లేదా మీ మిసెస్ తో జరిగిన సీన్ గుర్తు తెచ్చుకోండి. తెచ్చుకొని అంత గాయమైంది కదా, వాళ్ళు అంటున్న మాటలన్నీ మళ్ళీ మళ్ళీ వినేలాగా చూడండి. అంటే అక్కడ జరుగుతున్నట్టుగా మళ్ళీ గుర్తు తెచ్చుకోండి. గుర్తు తెచ్చుకున్నప్పుడు మీకు బాధ కలుగుతుంది, అప్పుడు అవేర్నెస్ పెట్టండి దానికి. దాని మీద తీవ్రమైన అవేర్నెస్ పెట్టండి. సో బాడీలో చాలా బాధలు వస్తాయి, ఆ బాధలన్నీ గమనించండి. మళ్ళీ ఊరుకోండి కొంతసేపు, ఒక 10 నిమిషాల తర్వాత అదేం ఉండదు, మళ్ళీ హాయిగా ఉంటుంది. మళ్ళీ తర్వాత మళ్ళీ గుర్తు తెచ్చుకోండి, మళ్ళీ చూడండి. మళ్ళీ చూసిన తర్వాత అది మరికొంత డిక్రీజ్ అవుతుంది. ఏమండి అంటే? నేనే గుర్తు తెచ్చుకోవాలి. మళ్ళీ మరికొంత మీరే గుర్తు తెచ్చుకోవాలి. మళ్ళీ అక్కడ జరుగుతున్నట్టుగా చూడాలి. ఎందుకంటే అది మీరు అనుకున్నా అనుకోకపోయినా మీ జీవితంలో వస్తుంది కదా. ఇప్పుడు కావాలని గుర్తు తెచ్చుకోండి అంటున్నాను నేను. ఓహో, మనం గుర్తు తెచ్చుకొని ఆ బాధ కావాలని, కావాలని తెచ్చుకొని మీరు ఆ శవాసనంలో దాన్ని చూసి దాని మీద తీవ్రమైన ఎరుక పెట్టండి. మామూలుగా పెట్టిన తర్వాత అదేమవుద్దంటే దాన్ని చూడడం అనేది అక్కడ జరిగిన తర్వాత కొంత ప్రశాంతి అయ్యి ఆగిపోతుంది, రిలాక్స్ అయిపోండి, అయిపోద్ది. మళ్ళీ 10 నిమిషాలు అయిన తర్వాత మళ్ళీ తెచ్చుకొని చూడండి. ఇలాగా 2-3 సార్లు 4 సార్లు చేయండి. ఒకసారికి మీకు తేడా కనిపిస్తుంది. రెండోసారి గుర్తు తెచ్చుకున్నప్పుడు పూర్వం బాధ మళ్ళీ ఉండదు. మూడోసారి గుర్తు తెచ్చుకున్నప్పుడు అంతకన్నా తక్కువగా ఉంటుంది. నాలుగోసారి గుర్తు తెచ్చుకున్నప్పుడు ఇంకా తక్కువగా ఉంటుంది. అప్పుడు ఈ సబ్ కాన్షియస్ మైండ్ క్లియర్ అవుతుంది. తర్వాత 5వ సారి తెచ్చుకుంటే అసలు ఆ బాధే కనబడదు. చాలా బాగా చెప్పారు. అర్థమైందా? బ్రహ్మాండ. ఇంకా రాకుండా ఉండాలంటే తిరిగి తిరిగి రాకూడదు అంటే మనం అదే పనిగా ఆ బాధని మనమంతా మనమే గుర్తు తెచ్చుకోవాలి.
అదే తెచ్చుకొని దాన్ని మీరు పరిష్కారం మీరే కనుక్కోవాలి. అంటే ఆ పరిష్కారంలో మీకు ఎలా చూడడమో తెలుసుకోవద్దు అనమాట. ఏంది ఎలా చూడడం వల్ల తగ్గిపోతుందో తెలుస్తుంది. అదే అప్లై చేస్తారు ప్రతి పావు గంటకి ప్రతి అరగంటకి 4 సార్లు 5 సార్లు చేస్తారు. ఏమవుద్ది అంటే కష్టపడాలి దీనికోసం. కష్టపడితే ఏమవుద్ది అంటే 4 సార్లు చేశాక మరి 5వ సారి మీరు చేశారనుకోండి మీకు బాధ రాదు. దృశ్యాలు కనిపిస్తుంటాయి, వాళ్ళ మాటలు వినిపిస్తుంటాయి, కానీ మీ మనసులో ఏ బాధ రావటం లేదు. అంటే ఫినిష్ అయిపోయింది అని అర్థం. ఫినిష్ అయిపోయింది సార్. చాలా బాగా అర్థమైంది. థ్యాంక్ యూ సార్. దట్ ఇస్ ఇట్. వెల్కమ్. మళ్ళీ నెక్స్ట్ ఎవరు? వెంకటేశ్వర గారు ఏమో అడగాలనుకో. ఇప్పుడు సార్ కి ఇప్పుడు జరిగింది కాబట్టి ఇప్పటికి ఇది ఇప్పుడు అంటే బాగా గుర్తుంటది కాబట్టి ఇలా చెప్పారా సార్? ఇది అందరికి అన్నట్ట సార్ కి ఒకరికి అన్నట్ట సార్ కి అది గాఢంగా లోపలికి వెళ్ళిపోయి బాధ వస్తుంది కదా. ఎవరికైనా సరే ఆ బాధ మళ్ళీ రిపీటేట్ అవుతుందంటే ఈ సాధన చెయ్యాలి. అంటే అది లోపల ఉండిపోయిందని అర్థం అనమాట. అప్పుడు దాన్ని బయటికి తీసుకురావాలి కాన్షియస్ మైండ్ లోకి, సబ్ కాన్షియస్ లోంచి అది గుర్తు తెచ్చుకొని మీరు ఇష్టంగా తీసుకురావాలి బయట. తెచ్చిన తర్వాత దాన్ని చూడాలి. దాన్ని నెగ్లెక్ట్ చేసాం కదా ఎంతవరకు, ఆ నెగ్లెక్ట్ చేసినటువంటి కంపెనీ ని మళ్ళీ వెనక్కి పిలుస్తాం. నాతో కలిసి వెళ్ళావు కదా, నువ్వు ఎక్కడికో దారి తప్పావు, లోపల ఉండిపోయావు, రా బయటకని తీసుకొస్తావు. తీసుకొచ్చినప్పుడు మళ్ళీ దాని రూపం చూపిస్తుంది, దానిలోని బాధను మీకు తెలియపరుస్తుంది, దానిలోని ఇంగ్రీడియంట్స్ తెలియపరుస్తుంది అని చూడండి. అంతే, మళ్ళీ బాధ కలుగుతుంది. చూస్తుండగా బాధ తగ్గిపోద్ది. మళ్ళీ రెండోసారి కూడా చూడండి. అలాగా కొన్నిసార్లు అయ్యేసరికి గుర్తు వస్తుంది కానీ బాధ రాదు. అంచేత ఆ గుర్తు రావడం అనేది ఎవరు చెరిపిలేరు, కానీ ఆ గుర్తులో బాధ ఉండకూడదు, భయం ఉండకూడదు, ఘర్షణ ఉండకూడదు, గుండెల్ని పిండే దుఃఖం ఉండకూడదు. జ్ఞాపకాలు రావచ్చును, కానీ ఆ జ్ఞాపకాల్లో ఈ ఛార్జ్ అనేది పోతుంది అన్నమాట. ఛార్జ్ పోతే జ్ఞాపకాలు వస్తే మాత్రం ఏమైంది? ఏం లేదు. అంటే గుర్తు తెచ్చుకున్నాయి కూడా అలా ఏ ఇంటర్ఫియరెన్స్ లేకుండా జస్ట్ అట్లాగా చూడటం అంతే. అప్పుడు మన ఇంటర్ఫియరెన్స్ ఏమి ఉండకూడదు. గుర్తు తెచ్చుకున్నాయని అంటే మీకు అర్థమైంది కదా. ఆ సంఘటన జరిగినప్పుడు ఇందాక అప్రమత్తమై వెంటనే చూస్తే ఎలాగైతే ఆగిపోయిందో అది అప్పుడు మనం చూడలేదు అప్రమత్తంగా. అప్పుడు కృష్ణమూర్తిని చదవలేకపోవడము, లేకపోతే అశ్రద్ధగా ఉండటమో జీవితం మీద ఏదో జరిగి మనం దాన్ని పట్టించుకోలేదు, రియాక్షన్లు పడిపోయాం, అది సబ్ కాన్షియస్ మైండ్లో వెళ్ళిపోయింది. వెళ్ళిపోయి కాలగర్భంలో ఏమైంది, లోపల దాక్కొని ఉంది. మూమెంట్ వచ్చినప్పుడు గుర్తుకు వస్తుంది, లేదా పెర్సన్ వస్తే బయటపడి గాయపడుతుంది మళ్ళీ. అంటే అది ఉందని అర్థం అనమాట. ఇప్పుడు ఉందని మనకు తెలిసిన తర్వాత ఏమవుద్ది అంటే మనం ఇప్పుడు దాన్ని పిలుస్తున్నాం గమనమని. పిలిచిన తర్వాత దాన్ని అది ప్రత్యక్షంగా జరిగినట్టు మనం ఇమాజిన్ చేయగలం, అంటే చూడగలం దాన్ని. అలా పిలిచినప్పుడు మనం ఒక్కొక్కసారి ఇమాజినేషన్కి వెళ్ళినప్పుడు అన్ని కనిపిస్తాయి కదా, ఏదో నిజంగా జరిగిపోతున్నట్టు అలాగ వస్తుంది. వచ్చినప్పుడేమో మనం మళ్ళీ ఇంతకుముందు ఎరుగు పెట్టలేకపోయాం కదా, అదే ఇప్పుడు మనం చాయిస్లెస్ అవేర్నెస్ లోకి వెళ్ళి ఏం జరుగుతుందో చూస్తాం. అక్కడ చూసినప్పుడు ఆ బాధ తొలగిపోవడం గమనిస్తాం, కానీ మళ్ళీ రెండోసారి తెచ్చుకుంటాం. ఒక మళ్ళీ నిజంగా తొలగిందా లేదా మనకు తెలుస్తుంది. అంటే దాని ఛార్జ్ ఇంకా ఉంటే మళ్ళీ వస్తుంది, మళ్ళీ కొంత బాధ పెడుతుంది, మళ్ళీ చూడాలి. అప్పుడు అంటే పరిపూర్ణంగా చూడటం అనేది ఎప్పుడు జరిగిందంటే ఆఖరిసారి మనం పిలిచినా, అది ఇమాజినేషన్ అయినా, ఆ చిత్తరువులు చూసినా, ఏం చూసినా కూడా అవి వచ్చి జ్ఞాపకాలుగా వస్తాయి, కానీ ఏ బాధ కలగదు. సో అటువంటిది ఏ కాన్ఫ్లిక్ట్ ఏ బాధ లేనటువంటి ఒక స్థితి ఎప్పుడైతే గమనించామో అప్పుడు తెలుసుకోవాలి ఇట్ ఈస్ కంప్లీట్ అని. యు ఆర్ ఫ్రీ ఫ్రమ్ దట్ సార్. రామకృష్ణ సార్. సార్ చెప్పండి. ఎవరు మాట్లాడుతున్నారు? కృష్ణ గారా? సంతోషమైన జోక్ అవి ఉంటాయి సార్, అవి కూడా గుర్తుకొస్తాయి. అవి జోకే కదా. కృష్ణ సార్ చెప్పండి. చెప్పండి సినిమా చూస్తుంది, ఒక సంతోష జోక్ ఉంటా, అది గుర్తుకొస్తుంటది.
అట్లా వాళ్ళు ఏం బాధ ఉండదు కదా, సంతోషమే కదా, అవి కూడా గుర్తుకొస్తే ఏం కదా, అవి కూడా మర్చిపోవాలని ప్రయత్నం చేయాలి సార్. మీ ప్రశ్న నాకు క్లియర్ గా అర్థం కాలేదు సార్. కొంచెం గట్టిగా మాట్లాడండి కృష్ణ గారు, కొంచెం గట్టిగా మాట్లాడండి సార్. ఆయన ఇది హ్యాపీ మూమెంట్స్ ఇట్లా గుర్తు తెచ్చుకోవచ్చా, ఆ టైంలో మనకి హ్యాపీనెస్ వస్తుంది కదా అని అడుగుతున్నారు. హ్యాపీ మూమెంట్స్ కూడా గుర్తు తెచ్చుకోవచ్చా అని అడుగుతారు సార్. హ్యాపీ మూమెంట్స్ తిరిగి తిరిగి అంత బాధాకరంగా మళ్ళీ మళ్ళీ రావు. అయితే హ్యాపీ మూమెంట్స్ కూడా సెల్ఫ్ ని ఎక్కువ చేస్తాయి ఒక్కొక్కసారి. అంటే అది సినిమా అయితే ఆ క్షణంలో హ్యాపీ మూమెంట్ వచ్చింది పోయింది అనుకోండి, అది ఒక దుఃఖకరమైన సంఘటన వచ్చింది అది పోయింది అనుకోండి. ఆయన సినిమా గురించి ప్రస్తావిస్తున్నారు ఈశ్వర్ రెడ్డి గారు. అయితే అక్కడ దుఃఖకరమైన జరిగితే బాధ రావచ్చు, లేదా సంతోషకరమైనది అయితే సంతోషం రావచ్చు. ఓకే, అయితే ఎందుకంటే అందులో సినిమాలాగా చూడటం లేదు, అది ఇన్వాల్వ్ అయిపోయాము. సో అది అయిపోయిన తర్వాత ఏమవుతుందంటే సినిమా అయితే అది నిజ జీవితం కాదు కనుక 3 రోజుల తర్వాత 4 రోజుల తర్వాత ఆ సినిమాలో ఇన్సిడెంట్స్ అన్ని గుర్తుకొచ్చి మనం ఏడము నవ్వము. ఎందుకంటే అది అక్కడికక్కడే సూపర్ఫిషియల్గా వచ్చి పోయేటువంటిది. అంటే అది ఎలాంటిదంటే ఒక సముద్రంలో నుంచి ఒక కెరటం వస్తుంది అనుకోండి, ఆ కెరటంకి లేచి పడే శక్తి ఉంది, లేచే శక్తి ఉంది, పడిపోయే శక్తి ఉంది, ఒడ్డును తాకుతుంది, మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతుంది అంతే. అంటే దాని జీవం ఎప్పుడు 2-3 నిమిషాలు 5 నిమిషాలు అంతే. అయితే ఒక సుడిగుండం ఉంది అనుకోండి, అది అదే పనిగా తిరుగుతూ 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 ఉంటుంది అనమాట. అలాగేంటంటే గాయం అనేది తగిలినప్పుడు, తీవ్ర దుఃఖంలోకి పడిపోయినప్పుడు ఇది సబ్ కాన్షియస్ మైండ్లో అది తిరుగుతా 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 ఉంటుంది మైండ్లోని. కానీ ఒక సినిమా చూసినప్పుడు దీనికి దానికి సంబంధం లేదు, అది తాత్కాలికంగా జరిగింది, అది వెంటనే అది మొటమాయం అయిపోతుంది. దాంట్లో అది ఎక్కువ రోజులు నిల ఉండి మీకు గుర్తు తెచ్చుకొని మీకు బాధించదు, సంతోషపెట్టదు, దాన్ని అప్పుడే మర్చిపోతారు. అవునా కాదా? నిజ జీవితం కూడా సంతోషం జరుగుతుండే కదా. ముందు చెప్పండి, ఇది అవునా కాదా చెప్పండి ముందు. ఇది అవునా కాదా? అవును సార్, కరెక్టే. సినిమా సినిమానే, నిజ జీవితం నిజ జీవితం. నిజ జీవితమే నిజ జీవితంలో జరిగినప్పుడు, అవును నిజ జీవితంలో జరిగినప్పుడు ఏం చేయాలో చూసాం కదా కృష్ణమూర్తి టీచింగ్. నిజ జీవితంలో ఈ జరిగేటప్పుడు ఏం చేయాలో చూసాం కదా కృష్ణమూర్తి గారి టీచింగ్ లో. అట్లా వస్తుండే అనుకో సంతోషకరం. ఇప్పుడు హలో వినిపిస్తుందా సార్? మాట్లాడండి సార్, మాట్లాడేది కొంచెం గట్టిగా మాట్లాడండి సార్, మాట్లాడండి, వినపడుతుందండి సార్. మేము నిజం చెప్తున్నా, కొన్ని కామెడీ సీన్లు జరుగుతాయి, అవి నలుగురితో పంచుకోవచ్చా, అవి గుర్తుకొస్తే ఏమైనా ఇబ్బందికరమా? అవి కూడా ఎట్లనైనా అవి బాధాకరమైన విషయాలు కాదు కదా, సంతోషకరమైన విషయాలే కదా, అవి వస్తుంటాయి అనుకో అప్పుడప్పుడు, ఏమైనా ఇబ్బందా అని అడుగుతున్నా అంతే. సినిమానే కాదు నిజ జీవితంలో కూడా సంతోషకరమైన విషయాలు. హలో సార్, అర్థమైంది సార్. ఆయన అంటే మన నిజ జీవితంలో కూడా జరుగుతాయి కదా సంతోషమైనవి. అంటే చూడండి, సంతోషకరమైన విషయాల్ని తిరిగి తిరిగి గుర్తు తెచ్చుకొని చప్పరిస్తే అది కోరిక అయిపోయి మళ్ళీ మళ్ళీ అది అలాంటి విషయాలు జరగాలి అని కంటిన్యూషన్ కోరుతుంది మనసు. అంటే ఆ కంటిన్యూషన్, ఆ సంతోషకరమైన విషయాల్లో కంటిన్యూషన్ కోరింది అనుకోండి. అంటే ఇప్పుడు ఒక జబర్దస్త్ అనే సీరియల్ మీరు పెట్టుకున్నారు, ఆ సీరియల్లో ఎప్పుడు దాన్ని మరిగారు బాగాను, లేదా జీవితంలో సంతోషకరమైన విషయాన్ని ఏదో ఇంకొక దాన్ని పెట్టుకున్నారు, సో దాని ఎందు బాగా ఇష్టపడ్డారు. అయితే అది మళ్ళీ మళ్ళీ రిపీట్ అవ్వాలి, మళ్ళీ మళ్ళీ దాన్ని గ్రాటిఫై చేసుకోవాలి అనే కోరిక ఏం చేస్తుంది, అది ఒక హ్యాబిట్ కింద మారుస్తుంది. దట్ సెల్ఫ్ ని
దానికి అటాచ్ అయినట్టు చేస్తుంది. సపోజ్ 4 రోజులు ఈ క్వారంటైన్, ఈ కోవిడ్ వచ్చినప్పుడు టీవీ బంద్ అయిపోయింది, అప్పుడు మీరు ఆధారపడిన విషయం ఏమైంది? బాధాకరమైన విషయమైంది. అప్పుడు ఏ సంతోషం కోరుకున్నారో అది బాధాకరమైనది అయిందా లేదా? కాబట్టి సంతోషకరమైన విషయమైనా చివరికి బాధలోనే దించుతుంది. సంతోషకరమైన విషయం ఎప్పుడు మిమ్మల్ని సంతోషంలో ఉంచలేదు, ఎందుకంటే ఏదైనా సంతోషం కూడా ఒక దాని మీద ఆధారపడే ఉంటుంది, దుఃఖం లాగా భయం లాగా. కాబట్టి ఆధారపడతారు, ఆధారపడిన విషయం తిరిగి బాధిస్తుంది, ఆ బాధించిన విషయం దుఃఖంలోకి తీసుకుని వెళ్తుంది. కాబట్టి ఏదైనా సెల్ఫే, ఏ జ్ఞాపకమైన మనల్ని తిరిగి తిరిగి బాధలోకే ముంచెత్తుతుంది అన్నమాట. కాబట్టి అక్కడ ఏది వస్తుందో దాన్ని గమనించాలి, దానికి బానిస అయిపోకూడదు, దాన్ని గ్రాటిఫికేషన్ కోసం పరిగెత్తకూడదు. అలా పరిగెత్తామంటే ఆ విషయం ఏమో మళ్ళీ బంధాలలోకి తీసుకొని వెళ్ళిపోయి మళ్ళీ ఏది మీద దేని మీద ఆధారపడ్డాం అది ముఖ్యమైపోయి, అది లేకపోతే బాధ, అది ఇంకొకరి సొత్తు అయితే వాళ్ళ మీద అసూయ, లేదంటే అది దక్కకపోతే ఇంకొకరి మీద, అది దక్కకుండా చేసిన వాళ్ళ మీద ద్వేషం, విమర్శ, ఇవన్నీ తలెత్తుతాయి, డిప్రెషన్ అన్నీ వస్తాయి దాని నుంచి కనెక్ట్ అయిపోతాయి. కాబట్టి సంతోషకరమైన విషయం అన్నిది కూడా బాధాకరమైన విషయమే. వెల్కమ్ అండి. సార్ నాది ఒక చిన్న ప్రశ్న. రామకృష్ణ సార్ వినిపిస్తుందండి? చెప్పండి. వినిపిస్తుంది సార్. ఇప్పుడు మన అంటే మనం సపోజ్ కృష్ణాజీ టీచింగ్స్ వల్ల మనలో అవగాహన పెరిగి ప్రేమతత్వం పెరిగి మనం ప్రేమగా ఉన్నామనుకోండి, అంటే మనలో మన హృదయంలో ప్రేమ ఉన్నప్పుడు ఈవెన్ క్రూర యోగాలు కూడా సాధు జంతువులుగా మారిపోతాయి. ఇది ఆల్రెడీ కృష్ణాజీ ఎక్స్పీరియన్స్ ఉన్నది, మొన్న మీరు కూడా చెప్పారు ఏదో కుక్కలు ఏవి వచ్చినాయని. మీ హృదయంలో ప్రేమ ఉండగానే అంత క్రౌర్యంగా వచ్చిన కుక్కలు కూడా మీ దగ్గర తోక అరిచి సాధు జంతువుగా మారిపోయినాయి. సో అంటే మన హృదయంలో ప్రేమ ఉన్నప్పుడు ఎదురుగుండే అంటే జంతువులకి కాకుండా వ్యక్తులకు కూడా వాళ్ళలో కూడా ఒక సాధుత్వం ఉంటుంది అని నేను అభిప్రాయపడుతున్నాను. ఓకే సార్. అయితే ఇక్కడ నా ప్రశ్న అంటే అంటే మా అంటే మన హృదయంలో సాధుత్వం ఉన్నప్పుడు, అంటే ఎవరో ఒక ఇద్దరు ఇంకొక అర్థంతో నాకు కాన్ఫ్లిక్ట్ ఉంది, ఇద్దరము చాలా ఫ్రిక్షన్ మా ఇద్దరి మధ్యనని, అయితే ఆ తర్వాత కొంతకాలానికి నేను కృష్ణాజీ టీచింగ్స్ ద్వారానే నాలో ఒక ప్రేమతత్వాన్ని పెంచుకుని అతని మీద ద్వేషాన్ని పూర్తిగా పోగొట్టుకుని అతనంటే ప్రేమగా నేను ఉన్నాను. మళ్ళీ నెక్స్ట్ టైం నేను అతను కలిసినప్పుడు ఈ నాలో ఉన్నటువంటి ప్రేమ అతనిలో కూడా రిఫ్లెక్ట్ అవ్వాలంటే ప్రతిబింబించాలి, ప్రతిబింబించి అతనిలో కూడా నా మీద పోవాలి, పోయి అతను కూడా మంచిగా సాధువుగా ఉండాలి. అంటే మనం మీరు చెప్పిన దాన్ని బట్టి అయితే ఇక్కడ నా ప్రశ్న ఏంటంటే నేను జరగదు అదే అండి అదే చెప్పండి చెప్పండి అదే నా ప్రశ్న ఏంటంటే చెప్పండి అదే నా ప్రశ్న అది నేను అడగబోయేది అది నేను ప్రేమగా ఉంటున్నాను, అతనిలో ప్రేమ నిండాలి, కానీ అతనిలో క్రౌరు ఉన్నది, కానీ అతనికి అవగాహన లేదు, తెలియదు అతనికి టీచింగ్ ఏమి తెలియదు, అంటే ఇంకా క్రౌరు అని అతను ఇంకా కంటిన్యూ చేస్తున్నాడు. అతను నాకు ఎదురైనాడు, అతనిలో ఉన్నప్పుడు నాలో ఉన్న ప్రేమ అతని మీద ఎలా ప్రతిబింబిస్తుందో అదే విధంగా అతనిలో ఉన్న క్రౌరింగ్ కూడా నా మీద యాక్ట్ చేయొచ్చు కదా, అలా చేయడానికి అవకాశం ఉందా ఏంటది? అంటే అలా యాక్ట్ చేస్తుంది అనేది నేను అంటే ఇప్పుడు మనం సార్ వినిపిస్తుంది సార్ హలో వినిపిస్తుంది చెప్పండి చెప్పండి. మనలో ప్రేమ తత్వం నిండింది ఇంకా ఏమి లేదనుకుందాం, నార్మల్ పొజిషన్ లో ఉన్నప్పుడు మనకు అర్థమైంది ఏంటంటే మనలో ఏమన్నా ద్వేషభావం ఉంటే అది ఆటోమేటిక్ అవతల వాళ్ళు రిఫ్లెక్ట్ అవుతుంది అనేటువంటిది మనకు తెలుసు. సో అదే విధంగా మనం ప్రేమ ఉన్నప్పటికీ కూడా ఎదుటి వ్యక్తిలో క్రౌర్యం ఉన్నప్పుడు ఆ క్రౌర్యం మన మీద యాక్ట్ చేస్తుందా, ప్రతిబింబిస్తుందా, మన మీద యాక్ట్ చేస్తుందా అనేది
నా ప్రశ్న అది సార్. ఓకే, సో అది యాక్ట్ చేయదు. ఎందుకంటే యాక్ట్ చేయాలంటే మీలో ఆ మ్యాటర్ ఉండాలి. ఆ మ్యాటర్ ఏంటి? సెల్ఫ్. సెల్ఫ్ ఉండగా ప్రేమ ఉండదు. సో సెల్ఫ్ అనేది ఎప్పుడైతే ఉందో ప్రేమకి దూరంగా ఉన్న విషయం అది. సో సెల్ఫ్ పూర్తిగా ఆగిపోయినప్పుడు అంటే తనకి గత జ్ఞానంతో రెస్పాండ్ అవ్వడం అనేది చేత కాదన్నమాట. అంటే క్రౌర్యానికి క్రౌర్యము, ద్వేషానికి ద్వేషము, తర్వాత భయానికి భయము రెస్పాండ్ అవ్వదు. ఎందుకంటే ఆ కాన్షియస్నెస్లో ఇవన్నీ కూడా పూర్తిగా నల్లిఫై అయిపోయాయి. అందుకనే ప్రేమ పుట్టింది అక్కడ. ఆ ప్రేమ పుట్టాలంటే దీనికి మరణం కావాలి. మరణించింది కనుక ప్రేమ ఉంది అక్కడ. సో అక్కడ ఈ ప్రేమ లేని తత్వములో ఇవన్నీ ఉన్నాయి కనుక అతని క్రౌర్యము మీలోనున్న క్రౌర్యాన్ని లేవనెత్తుంది, అతని భయం మీలోనున్న భయాన్ని లేవనెత్తుంది. సో మీలో ప్రేమ ఉన్నప్పుడు, మీలో ఆ కంటెంట్స్ లేవున్నప్పుడు అతని యొక్క గుణాలు మీలోనికి వెళ్ళి ఏ గుణాన్ని మీట్ అవ్వగలవు? అక్కడ గుణం లేదు. అంటే ఆకాశం మీద ఉమ్మేసినట్టు, అది ఆకాశం. అది పెర్సన్ మీద ఉమ్మేస్తే ఏమవుతుంది? పెర్సన్ మళ్ళీ తిరిగి ఉమ్మేస్తాం, కొట్టడం ఏదో చేస్తాడు. అందుకని అక్కడ శూన్యత ఉంది. అక్కడ ఏ రకంగా నేను లేదు. కాబట్టి ఏమవుతుందంటే అతను అన్న మాటలేవి నీకు చందవు, మీ దగ్గరికి రావు, నీ లోపలికి చొచ్చుకొని వెళ్ళవు. అది బాహ్యం వరకే వచ్చి మళ్ళీ వెనక్కి తిరిగి వెళ్ళిపోతుంటాయి. కానీ మీ లోపలికి వెళ్ళే అవకాశం అనేది దానికి లేదన్నమాట. ఇక్కడ ఇంకొక ఎగ్జాంపుల్ నాకు తటస్థ ఇచ్చింది సార్, చెప్పచ్చా? ఇక్కడ అది కరెక్టో కాదో మీరు చెప్తారు, కానీ ఇక్కడే దీనికి రిలేటెడ్ అనుకుంటున్నాను. చెప్పండి అమ్మా. అది అంటే ఇప్పుడు కృష్ణమూర్తి గారు మొత్తం ప్రేమమయంతోనే ఉన్నారు, అది అందరికీ మనకు తెలుసు. చాలా మంది సభకు వచ్చి వింటున్నారు, అంటే ఆయన ప్రేమ వెంటనే రీచ్ అయిపోవాలి. ఎందుకు రీచ్ అవ్వలేకపోతుంది అంటే మనం ఫుల్ ఆక్యుపైడ్ ఉన్నాం మైండ్ లో. అప్పుడు ఆయన ప్రేమతత్వం రిసీవ్ చేసుకునే కెపాసిటీలో లేము ఎవరు కూడా. అక్కడ ఎవరైతే సైలెన్స్ మైండ్ లో అందులో ఉన్నారో వాళ్ళకి లోతుల్లోకి వెళ్తుంది అన్న ఒక ఎగ్జాంపుల్ తటస్థించింది సార్ ఇక్కడ. ఇక్కడ మనం ప్రేమ మనం సైలెన్స్ లో ఉన్నప్పుడు ఎవరైనా కోపంగా ఉన్నా కూడా మనకి ఆ ప్రభావితం రాదు. అది ఆక్యుపైడ్ మైండ్ లో ఉంటే ఖచ్చితంగా మనం ఎఫెక్ట్ అయిపోతాం. సైలెన్స్ అన్నది చాలా ఇంపార్టెంట్ అక్కడ అని అది చెప్దాం అనుకున్నాను సార్. ఇది హలో మేడం, చెప్పండి. సరిపోయింది, మనలో ఆ సేమ్ ఇప్పుడు అదే క్వాలిటీ మనలో ఉంటే కరెక్ట్ అవుతూ ఉంటది అన్నమాట. క్వాలిటీ మనలో లేనప్పుడు అది ఇంకా కరెక్ట్ అవ్వదు, కాలిలో పోయినట్లుగా పక్క పోదు. సార్ చెప్పిన తర్వాత చాలా స్పష్టంగా చాలా బాగా అర్థమైంది. మనలో ఆ క్వాలిటీస్ కానీ ఉంటే అవతల వాడి నుంచి వచ్చిన కోపం అయితే మనలో కోపం రెచ్చిపోతుంది, ద్వేషం అయితే మనలో ద్వేషం వస్తుంది. అతని నుంచి ఎలాంటి కంటెంట్ మన మీదకి వస్తుందో అది మన. చెప్పండి సార్. చెప్పండి సార్. అదే చెప్పమంటారా సార్ మళ్ళీ? అంటే ఎంతవరకు చెప్తారో అక్కడ నుంచి చెప్పండి. అంటే కృష్ణమూర్తి గారు మనకి టీచింగ్స్ ఇస్తా ఉన్నప్పుడు అప్పుడు మేము లేము, చాలా మంది ఉంటారు కదా సార్, ఆయన ఫుల్ ప్రేమతత్వం కదా. ఉన్న వాళ్ళందరికీ ఎందుకు మ్యూటేషన్ అవ్వలేకపోతుంది అంటే వీళ్ళు మనం అందరూ కూడా ఆక్యుపైడ్ మైండ్ లో ఉంటారు కదా, ఎవరికి తెలియదు కదా. సైలెన్స్ మైండ్ లో ఉన్న వాళ్ళకి ఆ టైంలో ఆ మూమెంట్ లో అది రిసీవ్ చేసుకోగలుగుతారు. అది ఎగ్జాంపుల్. అంటే ఆయన ఉన్నది మొత్తం కంప్లీట్ ప్రేమమయమే అని తెలుసు మనకి. ఒక మూమెంట్ ఆయనకు ఒక మూమెంట్ అంటూ ఏం ఉండదు కదా సార్, మొత్తం ఆ ప్రేమతత్వంలోనే ఉన్నారు. ఎవరైతే సైలెన్స్ గా గ్రాస్ప్ చేసుకుంటారో అట్లా వెళ్ళగలుగుతారు. అట్లానే సేమ్ మనము ఎవరైనా కోపంలో రియాక్ట్ అయినప్పుడు అదే సైలెన్స్ లో ఉండాలి. అది ఆక్యుపైడ్ మైండ్ లో ఉంటే మళ్ళీ వెంటనే ట్రిగ్గర్ అయిపోయి ఒక మాటకు ఒక మాట అనేస్తాం. ఆ సైలెన్స్ అన్నది వెరీ వెరీ ఇంపార్టెంట్. అదే వెంకటేశ్వర్ గారు అడిగిన క్వశ్చన్ లో నాకు ఇది చెప్పాలనిపించింది, అందుకని పంచుకోవాలనిపించి.
అవును మన మనం అదే గుణాలతో ఉన్నప్పుడు ఎఫెక్ట్ అవుతాం కదా. హలో వినపడుతుంది సార్, చెప్పండి. మనసు గారు చెప్పండి సార్. అదే గుణాలతో ఉన్నప్పుడు ఎఫెక్ట్ అవుతాం కదా అంటున్నాను. సో అక్కడ ప్రేమతత్వం అంటే గుణాలు లేవని అర్థం. అలాగే కృష్ణమూర్తి గారు కూడా చెప్పారు, దేర్ ఆర్ త్రీ క్వాలిటీస్ ఆఫ్ క్వాలిటీ లిటర్ లిసనర్స్ అరౌండ్ మీ అంటారు. ఒకళ్ళు ఏంటంటే ఇమెచ్యూర్, ఒకళ్ళు హాఫ్ మెచ్యూర్ అండ్ మెచ్యూర్డ్. సో అయితే అంతకుముందు తను మాట్లాడతారు కానీ మెచ్యూర్డ్ హృదయంలోకి అది వెళ్ళగలుగుతుంది. హాఫ్ మెచ్యూర్డ్ కొంత వెళ్తుంది, కొంత వెళ్ళదు. అందుకే ఆయన ఒక మాట అన్నారు. ఒకసారి కృష్ణమూర్తి గారిని ఎవరు అడిగారట, మీరు టీచింగ్ చెప్తారు కానీ కొంతమందికి ఎందుకు వెళ్ళటం లేదంటే దే ఆర్ నాకింగ్ ఎట్ ద ఓపెన్ డోర్ అంటారు. అంటే తెరచి ఉన్న తలుపుల్ని కొడుతున్నారు వాళ్ళని. అంటే ఆల్రెడీ నేను అంత ఓపెన్ గా అన్ని విషయాలు నా నుంచి బహిర్గతం అవుతున్నాయి, ఆ ప్రవేశ ద్వారం ముయ్యబడలేదు, ఆ ప్రేమతత్వం అంతర్బాహ్యానికి వ్యాపించి ఉంది. అయితే ఇంకేదో అర్థం చేసుకోవాలని తాపత్రయంతో అది మూసి ఉందని కొట్టి ఇంకో ప్రశ్నలు వేస్తున్నారు నన్ను. ఆ ప్రశ్నలు అవసరం లేదు, నన్ను వింటేనే చాలు, అది లోపలికి వెళ్ళి వారిలో సందేహాలన్నీ నివృత్తి చేస్తుంది సుమా అని అర్థం అన్నమాట. దట్ ఈస్ నాకింగ్ ఎట్ ది ఓపెన్ డోర్. అర్థమైందా సార్? మళ్ళీ ఇంకోసారి చెప్పండి సార్. ఇప్పుడు చెప్పండి ఎగ్జాంపుల్ అంటే ఒకసారి. బాగుంది. హలో, కృష్ణమూర్తి గారు చెప్పింది అది ఓపెన్ ద డోర్, మళ్ళీ ఇంకోసారి చెప్పండి సార్. అంటే తలుపులు తీసి ఉన్నప్పుడు మళ్ళీ తలుపులు కొట్టడం లాంటిది మీ తాలూకా ప్రశ్నని అడిగారు కృష్ణమూర్తి గారు. నా తలుపులు తీసే ఉన్నాయి, ఇంకేదో ప్రశ్నించి నన్ను నా గురించి అదేమో తెలుసుకోవాలని చూస్తున్నారు. గమ్మన విని అంటే నిశ్శబ్దమై విన్నట్టయితే మీ ఆ ప్రేమలోంచి వచ్చినటువంటి జ్ఞానం మీ హృదయంలో చొచ్చుకుపోతుంది. మీ సెల్ఫ్ మళ్ళీ రకరకాల ప్రశ్నలు అడుగుతుంది నన్ను, కాబట్టి మీకు అర్థం కావడం లేదు. మీరు నేను చెప్తున్నప్పుడు నేను భాషిస్తున్నప్పుడు నా ప్రేమ భాషిస్తుంది, ఆ ప్రేమ దానికి తెలిసి మీ లోపలికి వెళ్ళి ఏం చేయాలో. కానీ మీరేంటంటే మీ మైండ్తో వింటున్నారు, మీ ఇంటలెక్ట్తో వింటున్నారు, కాబట్టి మీకు అనేక డౌట్స్ వస్తున్నాయి. ఆ డౌట్స్తో మీరు ప్రశ్నించడం అనేది తీసిన తలుపుల్ని మళ్ళీ కొట్టి తెరవమని అడగటము. అంటే ఆ తీసే ఉన్నాయి తలుపులు, ప్రవహిస్తూనే ఉంది ఆ ప్రవాహము. కాబట్టి మీరు అడుగుతున్నప్పుడు ఎప్పుడవుతుందంటే మీరు దాన్ని లోపలికి తీసుకోవడం లేదని అర్థము. కాబట్టి మీరు ఏంటంటే ఈ మానసిక విషయాలు మానసికమైన జ్ఞానంతో వింటున్నారు దాన్ని ఒకసారి ఒప్పుకుంటారు, నేను చెప్పింది ఒకసారి తిరస్కరిస్తారు, ఇది కష్టం అనుకుంటారు, ఇది చేస్తే బాగుంటుంది అనుకుంటారు, ఇది ఎలా నా సాధ్యం అనుకుంటారు, ఇలాగ లోపల అనేక ప్రశ్నలతో వింటారు. కాబట్టి నేను చెప్తున్నది మీ లోతుల్లోకి వెళ్ళి పాతుకొని పోదు, అందుకనే మీకు ఈ డౌట్స్ అన్ని వస్తున్నాయి, కాబట్టి మీకు లోపలికి వెళ్ళే పరివర్తన రాలేకపోతుంది అని చెప్తారు అన్నమాట. ఇప్పుడు అర్థమైంది సార్? అర్థమైందా? అర్థమైంది. లోపలికి వెళ్ళి మరి పరివర్తన కావడం లేదు, అంత చొచ్చుకుని పోవడం. అంటే అక్కడ ఆత్మ లేదనమాట, అంటే వినడం అనే కళ లేదు. దాన్ని ఒప్పుకోవడానికో, దాన్ని తిరస్కరించడానికో, దాన్ని ప్రశ్నించడానికో ఇంకేటైతే జ్ఞాపకం తెచ్చుకొని ఆ లోపల మదన పడుకుంటాం లోపల వినేటప్పుడు. కానీ ఆయన మాటలనే అర్థంలో మనల్ని మనం చూసుకోమంటున్నారు. మాటలనే అర్థంలో మనల్ని, ఆ టీచింగ్ అనే అర్థంలో మనల్ని మనం చూసుకుంటే మనం అంటే మనకు అర్థం అయిపోతాం అనమాట, అంత సులువు అది. కానీ మైండ్ ఇంటర్ఫేర్ అయిపోతుంది కదా, అప్పుడు అది కష్టం అయిపోతుంది. మైండ్ ఇంటర్ఫేర్ అయినప్పుడు కష్టమైపోతుంది. అర్థమైంది సార్? సార్ ఇంకొక చిన్న డౌట్ సార్. సార్ రామకృష్ణ, ఇక్కడ
దగ్గర మనకి వెంకటేశ్వర గారు మూడు మూడు సెంటెన్స్ ఉన్నాయి. ఒకటి ఏంటంటే వాట్ వాజ్ పాస్ట్ టెన్స్, ఎప్పుడు మాట్లాడతారా, సరిగ్గా ఆడిబుల్ గా లేదు. ఇప్పుడు మనకి ఒక మూడు సెంటెన్స్ ఉన్నాయి సార్. ఒకటి వాట్ వాజ్ పాస్ట్, సో వాట్ షుడ్ బి అనేది ఫ్యూచర్ తెలియజేస్తుంది. వాట్ ఈస్ సార్ ఇంగ్లీష్ కదా, ఇప్పుడు వాట్ ఈస్ అనేది నిన్న విజయవాడ గ్రూప్ నేను కెనాట్ క్యాచ్ యువర్ వాయిస్ సార్, ఇట్స్ వెరీ వెరీ లో. వినపడుతుంది కొంచెం సార్, ఏమన్నా అంటేమో కొంచెం గట్టిగా మాట్లాడతారా లేకపోతే మైక్రోఫోన్ నోరు దగ్గర చాలా గట్టిగా మాట్లాడుతున్నారు. సరే మళ్ళీ మాట్లాడతాను, మళ్ళీ చెప్పారు సార్. సార్ సార్ వినండి సార్, ఇప్పుడు మూడు సెంటెన్సెస్ ఉన్నాయి. వాట్ వాట్ వాజ్ పాస్ట్ టెన్స్ తెలియజేస్తుంది సార్, వినిపిస్తుంది కదా? వినిపిస్తుంది నాకు చెప్తానండి, చెప్తాను, చెప్పండి సార్. తెలియజేస్తుంది అంటే నేను ఇంత ముందు ఎలా ఉన్నాను అనేటువంటిది. వాట్ షుడ్ బి అనేది ఫ్యూచర్, ఫ్యూచర్ లో నేను ఎలా ఉండాలని అనుకుంటాను అనేది వాట్ షుడ్ బి తెలియజేస్తుంది. వాట్ ఈస్ అనేది అంటే ప్రెసెంట్ సిచ్యువేషన్ కదా. అయితే నిన్న విజయవాడ గ్రూప్ లో కృష్ణ పాండి గారు మాట్లాడుతూ వాట్ వాజ్ అనేది పాస్ట్ కు వర్తిస్తుంది అని అన్నారు. అది ఎలాగో ఒకసారి సార్ ఏమన్నా మనకి క్లారిటీ ఇస్తారేమో ఒకసారి చెప్పండి మీరు. వాట్ వాజ్ అనేది పాస్ట్ పాస్ట్ కు వర్తిస్తుంది అన్నారు. అది పాస్ట్, ఓకే, మీ క్వశ్చన్ నాకే అర్థం అవ్వలేదు. అంటే వాట్ వాజ్ అనేది పాస్ట్ లోకి వస్తుంది కదా అని అన్నారు. వాట్ వాజ్ అంటే పాస్ట్ కదా సార్. మీరు వాట్ వాజ్ అనేది వాట్ షుడ్ బి వదిలేయండి, వదిలేసి వాట్ ఈజ్ అనేది పాస్ట్ కు వర్తిస్తుందా నిన్న కృష్ణపాణి గారు అన్నారు, అందుచేత నాకు అనుమానం వచ్చింది అనమాట. వాట్ ఈజ్ అనేది పాస్ట్ కు వర్తిస్తుందా అంతే. ఓకే, వాట్ ఈజ్ అనేది పాస్ట్ కి వర్తిస్తుందా అంతే సార్. అనుమానం నాకు ఎందుకు వచ్చింది అంటే అది కూడా చెప్పండి. నిన్న కృష్ణపాణి గారు పాస్ట్ కు వర్తిస్తుందని చెప్పారు, అంచేత నాకు డౌట్ వచ్చింది. నిన్న విజయవాడ గ్రూప్ లో కృష్ణ పాండి గారు చెప్పారు. చెప్పండి సార్. హలో హలో సార్, నా మాట వినపడుతుందండి? సార్ క్వశ్చన్ ఏంటంటే వాట్ ఈజ్ అన్నది పాస్ట్ కి వర్తిస్తుందా అని ఒక ఎందుకు వచ్చిందంటే నిన్న విజయవాడ గ్రూప్ లో కృష్ణ పాండి గారు వాట్ ఈజ్ అనేది పాస్ట్ కి వర్తిస్తుంది అని అన్నారంట సార్. అక్కడ సార్ కి క్వశ్చన్ వచ్చింది, వాట్ ఈజ్ అన్నది పాస్ట్ కి వర్తిస్తుందా అంతే కదా సార్? చెప్పండి సార్. చెప్పండి సార్, మాట వినిపిస్తుంది, చెప్పండి చెప్పండి సార్, వినిపిస్తుంది చెప్పండి సార్. ఇప్పుడు వాట్ ఈజ్ అనేది వాట్ వాజ్ అనేది వాట్ షుడ్ బి అనేది మూడు గతము ప్రస్తుతము భవిష్యత్తుగా మనం తీసుకోవచ్చు. అయితే వాట్ ఈజ్ లో వాట్ వాజ్ ఉంది, వాట్ షుడ్ బి కూడా ఉంది. అంటే వాట్ ఈజ్ అనేది వాట్ వాజ్ ఉంది, అందులో వాట్ షుడ్ బి కూడా ఉంది. ఎలాగంటే వాట్ ఈజ్ అనేది అంటే ఏంటి, ప్రస్తుతం ఈ సమయం, సపోజ్ ఇవాళ ఈ సమయం, ఇప్పుడు ఇప్పుడు ఉన్నాం మన ఇంట్లో ఉన్నాము ఈ సమయం. గతంలో ఏదో మీతో నాకు ఒక అనుభవం జరిగింది, ఒక బాధాకరమైన అనుభవం. అయితే ఇప్పుడు దాని గురించి నాకు ఆలోచన వచ్చి ఆ చింతనలో పడిపోయి యథార్థంగా మీరు అంటున్న మాటలు నాకు ఇక్కడ బాధిస్తూ ఉన్నాయి ఆ జ్ఞాపకంలో.
అంటే వాటిని ఏమవుతుంది, వాట్ బజ్ యొక్క ప్రభావము అక్కడ పడి ఆ వాటింట్లో ఉన్న ప్రస్తుతమును గతంతో సంబంధించబడిపోయింది, కానీ ప్రస్తుతం ప్రత్యక్షం లాగా లేదు. అంటే అక్కడ మంచి ఒక రమ్యమైన సంగీతమైన ఒక వాయిద్యం వినిపించవచ్చు, ఒక కోయిల కోత వినిపించవచ్చు, ఇక్కడ ఒక పరిసరాల్లో ఒక మంచి సౌందర్యకరమైన విషయం ఉండొచ్చు, ఏదైనా చుట్టూ ఉండొచ్చు, అది వాటింటిది. సో ఈ వాటిని నన్ను చూడనివ్వకుండా చేస్తుంది ఏంటి, అక్కడ గతంలోనే మీరు మాట్లాడిన మాటలు నాకు బాధించిన మాటలు గుర్తుకొచ్చి ఇక్కడ బాధపడుతూ, లేదా ఏ ఫ్యామిలీ విషయాల్లో బాధపడుతూ జరుగుతున్నది, నేనేమో అక్కడ బాధపడుతూ ఇవన్నీ వినకుండా ఇవన్నీ స్పందించకుండా ఇవేదీ తెలియకుండా ఆ బాధలో ఉన్నాను. అంటే అక్కడ వాటిలో ఉన్నానా వాటిలో ఉన్నానా? వాటిలోనే ఉన్నాను కదా. అంటే ప్రస్తుతంలో గతం అనే దాంట్లో మనం జీవించాము, అక్కడ ప్రస్తుతంలో గతం అనే దాంట్లో జీవిస్తున్నాను ప్రస్తుతంలో. అలాగే ప్రస్తుతం భవిష్యత్తు కలిపింది, ఇది ఇలా ఉండకూడదు, ఆయనతో ఇలాంటి సంబంధం ఉండకూడదు, అలా చేయకూడదు, అలా మాట్లాడాలి, ఇలా మాట్లాడాలి అని, లేదంటే నా ఫ్యామిలీ గురించి వచ్చినప్పుడు ఇలా చేయకూడదు, అలా చేయాలి, ఇలాంటి విషయాలకు మళ్ళీ దూరకూడదు, ఇలాగలాగానే భవిష్యత్తు గురించి ఆలోచిస్తుంది. సో గతం ప్రాతిపదికగా అది ప్రస్తుతంలోకి ప్రవేశించి ఆ ప్రస్తుతం గతంతో నిండిపోయి మళ్ళీ భవిష్యత్ ఆలోచనలో వెళ్ళిపోయి భవిష్యత్తును తెచ్చుకొని ఆలోచిస్తుంది. కాబట్టి అక్కడ గతము ప్రస్తుతం అనేవి రెండు, గతము భవిష్యత్ అనేవి రెండు ప్రస్తుతంలోనికి చొరబడి ప్రస్తుతాన్ని ప్రస్తుతంలాగా ఉండకుండా చేస్తున్నాయి అన్నమాట. కాబట్టి ఈ రెండు అక్కడ ఆగిపోయినప్పుడు గతం యొక్క ప్రభావం ఇక్కడ గుర్తు రాకుండా మళ్ళీ గుర్తు వచ్చింది మళ్ళీ భవిష్యత్తులో ఇలా చేయాలి అలా చేయాలని ఆ విషయంలోనికి వెళ్లకుండా, సో దాన్ని మార్చుకోవాలనే ప్రయత్నం లేకుండా అలా భవిష్యత్తు చూడకుండా ఉంటేనే అప్పుడేమైంది, ప్రస్తుతంలో ఏముందో దాని అంటూ నేను ఉండగలుగుతున్నాను. అంచేత వాటి అనేది ఏంటి, అప్పుడు వాటిని కృష్ణమూర్తి చూడమంటారు. అంటే ఏంటది అంటే ప్రస్తుతంలో ఉన్న గతాన్ని చూడు, ప్రస్తుతంలోకి వెళ్తున్న భవిష్యత్తును చూడు, ఆ గతం నిన్ను ఎంత భయానకంగా తీరుస్తుందో దాన్ని చూడు అంటారు. సో వాటి ఇప్పుడు మాకు భయం అవ్వచ్చు, ఆ భయం గతానికి చెందింది. సో వాటి అనేది తర్వాత ఏదో ఒక ఆశయం కావచ్చు, వాక్ శుద్ధి అనేది ఆశయాన్ని ఇప్పుడు ఆలోచిస్తూ ఆశయంలో పడిపోయి నేను ఏదో ఉత్తీర్ణత పొందుతున్నట్టు అనుకోవచ్చు, అది వాటి అవ్వచ్చు. లేదా అక్కడ ఒక దుఃఖం వచ్చింది, ఆ దుఃఖము తీవ్ర స్థాయిలో ఇప్పుడు బాధపడుతుంది, ఇప్పుడు ఈ క్షణం బాధపడుతుంటే ఇప్పుడు గతంలో జరిగిపోయింది, అది జ్ఞాపకం వచ్చి బాధపడుతుంది. అప్పుడు ఏంటి, అది గతంతో సంబంధపబడిన ఒక వాటిజ్ అనమాట. కాబట్టి వాటిజ్ అనేది ఇప్పుడు జరిగిందే కాదు, గతంలోంచి వచ్చి కూడా బాధ పెట్టినప్పుడు కూడా అది వాటిజ్ అవుతుంది, ఆ వాటిజ్ చూడాలన్నమాట. అర్థమైందండి సార్? చాలా చాలా బాగా అర్థం, చాలా మంచి క్లారిటీ వచ్చింది. నా వాయిస్ వినిపిస్తుందా మీకు రామకృష్ణ గారు? సార్ నా వాయిస్ వినిపిస్తుందా మీకు? లైట్ గా వినిపిస్తుంది, చెప్పండి. కొంచెం కష్టం అయిపోయింది. మీకు వినపడం లేదు, మాకు బాగానే వినపడింది. పర్వాలేదు, మాట్లాడండి సార్, మాట్లాడండి, వినపడుతుంది, కొంచెం గట్టిగా మాట్లాడండి, చెప్పండి సార్. మీది సిగ్నల్ వీక్ ఉందేమో, అంటే ఇందాక వీడియో కూడా బ్లర్ అయింది జస్ట్ ఇప్పుడే. మాట్లాడడానికి సప్లై పోయింది, అది కరెంట్ పోయి మళ్ళీ వచ్చింది అన్నమాట. సార్ నేను మాట్లాడుతున్నా, మీరు మాట్లాడండి. ఇప్పుడు ప్రస్తుతంలో మనం ఉన్నప్పుడు వాటేజ్ లో ఉన్నప్పుడు గతం ప్రవేశిస్తుంది, అప్పుడు వాటేజ్ని చూడలేకపోతున్నాము. ఆ గతం ప్రవేశించినప్పుడు గతాన్నే అబ్జర్వ్ చేయాలా సార్? ఈ వాటిజ్ వదిలేసి మనం ఏదైతే గతం ప్రవేశిస్తుంది అది వాటిజ్, అప్పుడు అప్పుడు అది వాటిజ్ అవుతుంది. అంటే ఇప్పుడు మనం ఒక సూర్యోదయం వాటిజ్ అంటే అయ్యా వినండి, అక్కడ వాటిజ్ అంటే అక్కడ ఏది ఉంటే అది అది అక్కడ జరుగుతున్నదా లేకపోతే గతందా లేదా భవిష్యత్తుగా అది కాదు,
కానీ ఇప్పుడు ఏది ఉందో అది ఇప్పుడు అది గతం కావచ్చు, లేకపోతే ఇప్పుడు భవిష్యత్తు కావచ్చు, లేకపోతే ఇప్పుడు ఏం జరుగుతుందో అది అవ్వచ్చు అని వాదన. ఇప్పుడు అర్థం వనజ గారు నా మాట వినిపిస్తుంది కదమ్మా? వినపడుతుందండి. ఒక్క డౌట్ అడిగిన సార్ని, అంటే వాట్ ఇస్ లో థాట్ ఉంటుంది అనమాట, థాట్ ఉంటుందా ఉండదా, అంటే మరి గతాన్ని మనం వాట్ ఈజ్ లో అంటే ప్రస్తుతం గతంలో జరిగినటువంటి ఒక బాధాకరమైన విషయాన్ని ఇప్పుడు అబ్జర్వ్ చేస్తున్నాం వాట్ ఈజ్ లో, అంటే ఆ గతంలో జరిగిన దాన్ని థాట్ తీసుకొస్తుంది, థాట్ ద్వారానే మనకు వస్తుంది కదా, అంటే వాట్ ఈజ్ లో థాట్ ఉంటుందా చూడు ఒకసారి అడగమ్మా నేను వినపడుతున్నాను. వాట్ ఈజ్ లో థాట్ అనేది వస్తుంది మనకి, థాట్ ఉంటుందా, ఉంది కాబట్టి వస్తుంది కదా సార్ మనకి థాట్, ఖచ్చితంగా ఉంది కాబట్టి మనకు వస్తుంది కదా అని అంటున్నాను. అదే అట్లా అడగమంటారా అంటే అక్కడ థాట్ పనిచేస్తుందా, థాట్ ఉంటుందా, వాట్ ఈజ్ లో థాట్ ఉంటుందా, థాట్ ద్వారానే వస్తుంది మనకి అవన్నీ సార్. మీది నా మాట వినపడుతుందా సార్? అదే వెంకటేశ్వర గారు అంటున్నారు వాట్ ఈజ్ లో థాట్ థాట్ ఉంటుందా, తప్పకుండా ఉంటుంది, ఎందుకంటే ఫియర్ అనేది ఉందనుకోండి వాట్ ఈజ్ లో, ఫియర్ అనేది థాట్ లేకుండా ఉందా, సారం ఉందనుకోండి వాట్ ఈజ్ లో, చాలా బాధపడుతున్నారు దుఃఖపడుతున్నారు, సో థాట్ లేకుండా దుఃఖం ఉందా, సో థాట్ అనేది వాట్ ఈజ్ లో ఉంది, ఏదో ఒక రూపంలో ఉంది, సో ఆ థాట్, ఆ థాట్ ని మనం పరిశీలించుకున్నాం అన్నమాట, ఆ వాట్ ఈజ్ ఏమో సమ్ డిస్టర్బెన్స్ దట్ వాట్ ఈజ్ సమ్ గోయింగ్ ఆన్, ఏదో ఒక మూమెంట్ అవుతుంది అనమాట, సో యూ హావ్ టు వాచ్ దట్ మూమెంట్, దట్ మూమెంట్ ఈజ్ ది మూమెంట్ ఆఫ్ ది థాట్ నథింగ్ బట్. ఇప్పుడు నాకు చాలా స్పష్టంగా అర్థం అయింది సార్, నేను ఇంతవరకు ప్యూర్ ప్రెసెంట్ వాట్ ఈస్ బోత్ ఆర్ సేమ్ అనుకునేవాడిని, కానీ కాదని ఇప్పుడు నాకు అర్థమైంది, ప్యూర్ ప్రెసెంట్ లో థాట్ ఉండదు, వాట్ ఈజ్ లో థాట్ ఉంటుంది కాబట్టి బోత్ ఆర్ నాట్ సేమ్, సమ్ డిఫరెన్స్ ఇస్ దేర్, అర్థమైంది సార్. ఓకే ప్రభంజన్ కుమార్ గారు, ప్రభంజన్ సార్ చెప్పండి సార్, టైం అవుతున్నట్లు 4:48 అయిపోయింది, అదే 6:48 మళ్ళీ విజయవాడకి వెళ్ళాలి కదా, ఒకసారి సార్కి చెప్పి ఆయన దగ్గర నుంచి పర్మిషన్ తీసుకుని అప్పుడు మనం షిఫ్ట్ అవుతాం. చెప్పండి, నా వాయిస్ ఆయన వినిపించట్లేదు, సార్కి నాది వినిపించట్లేదు. మరి మీటింగ్ క్లోజ్ చేద్దాం సార్, ఇది క్లోజ్ చేస్తామా అంటున్నారు సార్. సార్ అవునవును సార్, అవును సార్, ఈ మీటింగ్ క్లోజ్ చేసి ఆ మీటింగ్ జాయిన్ అవుదాం సార్. అవును సార్, అవును సార్, నేను ఇంకొక మీటింగ్ లో ఉన్నాను, ఆఫీస్ మీటింగ్ లో, గౌరీ ఉంది, గౌరీ. ఓకే అండి, అందరికి నమస్కారం అండి, మళ్ళీ రేపు కలుద్దాం. నమస్తే సార్, థ్యాంక్ యూ రామకృష్ణ గారు, థ్యాంక్ యూ అందరికి, నమస్కారం సార్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సార్, నమస్తే అండి.